నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ పట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. ప్రతి ఏటా శ్రీరామనవమి మరుసటి రోజు ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణం మరుసటి రోజున జగదేవిరాముడి పట్టాభిషేక ఘట్టాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆనంద పారవస్యంతో తిలకించారు. పట్టాభిషిక్తుడైన స్వామివారిని దర్శించి పునీతులయ్యారు. రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం వటపత్ర సాయి అలంకారంలో కోదండరామయ్య భక్తులను అనుగ్రహించారు. భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పంటురీతి కొలువు ఇయవయ్య రామ బంటురీతి కొలువు ఇయవయ్య రామ బంటురీతి కొలువు ఇయవయ్య రామ బంటురీతి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మహారథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం అనంతరం రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అర్చకులు సాంప్రదాయ రీతిలో ఆలయం నలువైపులా స్వామివారిని ఊరేగించారు. భక్తులు జయ జయ ధ్వానాల మధ్య స్వామివారి రథోత్సవం ముందుకు కదిలింది. భద్రగిరి క్షేత్రం జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగింది. గౌతమి అదిగో చూడండి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టారు.
గరుత్మంతునికి ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గరుత్మంతుడి పట్టాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు. అర్చకులు సిఎస్ రంగరాజు ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి గరుత్మంతునికి నైవేద్యంగా సమర్పించిన గరుడ ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు పంపిణీ చేశారు. సంతానం లేని వారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద నందనందన గోవింద నవనీత చోగ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామేశ్వర క్షేత్రంలో పార్వతీ సమేత శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీ సమేత జనార్దన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీరామనవమి తర్వాత రోజు జరిగే శ్రీరామలింగేశ్వర స్వామి వారి పరిణయోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వర్గమును పొందుగా కొలిచిన వామనుండు మనవా
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కొలువు ఇయ్యవయ్య రామ బంటూరీతి కొలువు ఇయ్యవయ్య రామ బంటూరీతి కొలువు ఇయ్యవయ్య రామ బంటూరీతి కొలువు ఇయ్యవయ్య రామ బంటూరీతి కొలువు ఇయ్యవయ్య రామ రోమాంచము అని కనకంచుకము రోమాంచము అని కనకంచుకము రామ భక్తుడని ముద్ర పిళ్ళయో రోమాంచమని కనకంచుకము రామ భక్తుడని ముద్ర పిళ్ళయో పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం 2 గంటల పాటు లక్ష పుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం సాంప్రదాయం. స్వామివారికి ప్రత్యేక సుదర్శన నారసింహ హోమం కూడా నిర్వహించారు. అహోబిళ్ళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రామోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. రామాలయం వద్ద ప్రారంభమైన ఈ రామోత్సవం గ్రామ వీధుల్లో కొనసాగింది. మేళతాళాలు, తప్పెట్లు, కోలాటాలు, విచిత్ర వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి దంపతులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పెరుగు వసంతోత్సవం, రథోత్సవం కన్నుల పండుగ సాగింది. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామరసం పిబరే రామరసం రసనే పిబరే. హైదరాబాద్ వరంగల్ హైవేలో బీబీ నగర్ మండలంలోని మగ్దూంపల్లి శ్రీ చక్రానందపురంలో స్వర్ణాకర్షణ భైరవ సహిత మహాలక్ష్మి కుబేర ఆలయానికి శంకుస్థాపన జరిగింది. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధీశ్వరులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి స్వహస్తాలతో శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భైరవపురిగా నామకరణం చేశారు. శ్రీ లలితాదేవి పరివార దేవతలైన మరకత మాతంగి అమ్మవారు, వారాహీమాత, స్వర్ణాకర్షణ భైరవ సహిత మహాలక్ష్మి కుబేర దేవతలకు ఆలయాలను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ మహాస్వామివారు, శ్రీ మాతాజీ వారు తమ అనుగ్రహ సందేశం అందించారు. ఈనాడు జరిగినటువంటి కార్యక్రమంలో అతిథి మహారథులు, సామాన్యులైన మాన్యులు ఎందరో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా సంతోషకరమైన అంశం. తమ తమ ఆశలు, ఆశయాలు, ఊహలు ఈ దేవాలయ నిర్మాణాన్ని గురించి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటుంది అని కూడా గురించి మంచి విషయాలు ఎన్నో చెప్పారు. చాలా ఆనందకరమైనటువంటి అంశం. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టుకున్నాం. శంకుస్థాపన రూపంలో నడిచే దైవమైనటువంటి జగద్గురువుల వారి సమక్షంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అందులోనూ మామూలుగా మనం లక్ష్మి అన్నా కుబేరుడన్నా శుక్రవారం నాడు ఆరాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని అంటారు. అటువంటి శుక్రవారం నాడే ఇక్కడ స్వర్ణాకర్షణ భైరవ సహిత లక్ష్మీ కుబేర దేవాలయానికి మనందరం శంకుస్థాపన చేస్తున్నాం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.